కాంక్షిత, నీ పేరు చాలా బాగుంది. ఏ క్లాస్? ఫోర్త్ క్లాస్. నీకు కేసీఆర్ తెలుసా? తెలుసు, నేను ఊరికే ఆయన వీడియోస్ చూస్తాను. ఎందుకు చూస్తావు? ఆయన అంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంతగానం? ఆయన అందరిని, పేదవాళ్ళని బాగా చూసుకుంటాడు. చాలా బాగా చూసుకుంటాడా? నీకెలా తెలుసు పేదవాళ్ళని బాగా చూసుకుంటాడని? నేను వీడియోస్ లో చూసాను, మా అమ్మమ్మ కూడా చూపెట్టి. ఏమని చూపెట్టిందా? మీ అమ్మమ్మ ఏమన్నా కేసీఆర్ గురించి చెప్పింది ఎప్పుడన్నా? కేసీఆర్ తాత గురించి చెప్పింది. అన్ని కేసీఆర్ తాత అన్ని పింఛన్స్ ఇస్తాడు, అందరికి జాబ్స్ ఇస్తాడు, మంచోడు అని చెప్పింది. మంచోడు అని చెప్పిందా? మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా చెప్పినావా? కేసీఆర్ తాత వాళ్ళకి తెలుసా? మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా? ఎవరికి తెలీదు. నీకు తెలుసు, నువ్వు చెప్పినావా మన కేసీఆర్ అంటే ఎవరు? చెప్పినా. ఏమని చెప్పిను? కేసీఆర్ తాత అంటే మంచోడు, అందరికి సాయం చేస్తాడని చెప్పిన. నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటావా మరి కేసీఆర్ తాతని? తీసుకుంటా. ఏ విధంగా తీసుకుంటావు? ఏమేమి హెల్ప్ చేస్తావు చెప్పును. కేసీఆర్ తాతకి పెద్దవాళ్ళ సాయం చేయడం నేను కూడా హెల్ప్ చేస్తా. నువ్వు కూడా నేర్చుకొని నువ్వు కూడా హెల్ప్ చేస్తావా? నువ్వు పెద్దనకి ఏమవ్వాలనుకుంటున్నావు? కేసీఆర్ తాత లెక్క పెద్ద కావాలనుకుంటున్నా. కేసీఆర్ తాత లెక్క పెద్దగా అవుతావు, సీఎం అవుతావు. ఎందుకు కంపదీషన్? ఏమైతో కేసీఆర్ తాతకి అయితే సీట్ రావాలని నేను అనుకుంటున్నా. ఈసారి మళ్ళీ గెలుస్తాడా? మళ్ళా గెలుస్తాడు. ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ తాత చేసే పనుల వల్ల అందరికి ఇష్టపడతారు. అందరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఈసారి మళ్ళీ గెలుస్తాడా? అవును. ఇంకేమేమి వీడియోస్ చూస్తావు కేసీఆర్ తాతవి? కేసీఆర్ చేసే పనులు, కేసీఆర్ రైతులకు ఇచ్చే అవన్నీ చూస్తా. అమ్మో, నువ్వు ఇంత చూస్తే ఇంత బుడ్డగున్నో. ఇన్ని గణం తెలుసా కేసీఆర్ గురించి? తెలుసు. చాలా మందికి తెలియదు కదా కేసీఆర్ గురించి. వాళ్ళు వీళ్ళు తిడుతూ ఉంటారు కదా ఆ వీడియోస్ నువ్వు చూసినావు ఎప్పుడన్నా? వాళ్ళకి కేసీఆర్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అలా తిడతారు. తెలిసిన వాళ్ళు తిట్టారు కదా? వాళ్ళు మెంటల్ వాళ్ళు కాబట్టి తిడతారు. మెంటల్ వాళ్ళు కాబట్టి తిడతారు. ఎప్పుడన్నా చూసినావా కేసీఆర్ తాతని ఒక దేవుడు గుడిలాగా గుడిలో పెట్టుకొని చాలా మంది పూజలు అవి కూడా చేశారు, ఆ వీడియోస్ చూసావా నువ్వు? ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుందా? నువ్వు కూడా ఎప్పుడన్నా కేసీఆర్ మీకు ఏమైనా హెల్ప్ చేస్తే అట్లా దేవుడి పక్కన ఫోటో పెట్టుకొని పూజిస్తావా కేసీఆర్? పూజిస్తావా? కేసీఆర్ తాత దగ్గర ఫోటో దిగాలని కూడా ఉంటుంది నాకు. అమ్మా, కేసీఆర్ తాతని కలవాలని ఉంది, ఫోటో దిగాలని కూడా ఉందా? కలుస్తావా మరి ఫ్యూచర్ లో ఎప్పుడైనా? కలుస్తా. ఒకవేళ కేసీఆర్ తాతని నువ్వు కలిసినావు అనుకో రేపు పొద్దుగాల, ఈ వీడియో చూసిన తర్వాత నిన్ను పిలిపించి మాట్లాడింది అనుకో, ఏం చెప్తావు కేసీఆర్ తాతకి? కేసీఆర్ తాతకి థ్యాంక్ యూ చెప్తా. థ్యాంక్ యూ చెప్తావు. ఇంకేం చెప్తావు? కేసీఆర్ తాత నువ్వు ఎప్పుడు ఇట్లానే ఉండాలి అని చెప్తా. కేసీఆర్ వాళ్ళ కొడుకు తెలుసా? కేటీఆర్ తెలుసు. ఆయన కూడా చాలా మంచి పనులు చేస్తారు. ఆయన కూడా చాలా మంచి పనులు చేస్తావరా అక్క? నేను ఒకటి నీకు చెప్పాలా? ఏం చెప్తావు? అందరూ కేసీఆర్ తాతని అన్న వాళ్ళందరూ చచ్చిపోయారు కదా, మనం అందుకే మన తెలంగాణలో అందరూ పోరాడి చనిపోయారు కాబట్టి మనం ఎవ్వరికి ఓటేయకుండా కేసీఆర్ తాతకి ఓటేసి గెలిపించుకుందామా? గెలిపించుకుందామా? నువ్వు చెప్తావు ఎవరికన్నా? మళ్ళీ చెప్తాను. ఏమని చెప్తావు? ఇప్పుడు నేను చెప్పేది అందరు చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. ఇదంతా చూసి ఇంత చిన్నగా ఉన్నావు, ఇంత చిన్న వయసులోనే చెప్తున్నావు కాబట్టి బుద్ధి తెచ్చుకుంటారు. అవును. ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళకు ఓట్లేస్తే? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి తెలిసి వస్తుంది తర్వాత. ఒకవేళ కేసీఆర్ ఓడిపోయి వేరే పార్టీ గెలిచింది అనుకో వాళ్ళకి తెలిసి వస్తుందా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి మన బతుకులు అని చెప్పి? కేసీఆర్ తాత ఉంటే రోజు చేపించిండు, అందరిని మంచిగా చూసుకున్నాడు. కొండా సురేఖ ఆంటీ ఉన్నప్పుడు అన్ని రోజు బొంతలు అందరిని పక్కన వాడేసి చూసుకునేది. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ తాత వచ్చినాక మంచిగా ఉన్నది. మీ ఎన్ని మీ అమ్మో, నువ్వు మస్తు టాలెంటెడ్ ఉన్నావు. మీ ఎమ్మెల్యే ఎవరా తెలుసా ఇక్కడ? తెలుసు, నరేంద్ర అన్న. నరేంద్ర అన్న, నీకెట్లా తెలుసు ఎమ్మెల్యే అని చెప్పి? నేను ఆయన వీడియోస్ కూడా చూస్తా. అమ్మో, నీకు కొండ సురేఖ ఆంటీ ఎవరో తెలుసు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యే తెలుసు. అంటే ఆమె ఉన్నప్పుడు అన్ని రోడ్లు మొత్తం గుంతలు గుంతలు ఉండేవా? అవును. ఇప్పుడు ఎట్లున్నాయి మరి? ఇప్పుడు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. మా ఊర్లో కూడా అప్పట్లో ఉండేవి బొంతలు, ఇప్పుడు అస్సలుకే లేవు. అస్సలు లేవా? ఎట్లున్నాయి మరి? సిసి రోడ్లు అయినాయా? అవును. మీకు పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయి. ఒకప్పుడు పొలాలు మొత్తం ఎండిపోయి ఉండేవి కదా, అప్పుడు చూసావా ఎప్పుడన్నా ఎండిపోయినప్పుడు పొలాలు? చూసా. ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు చాలా గ్రీన్ కలర్ గా చాలా బాగున్నాయి. హరితహారం గురించి తెలుసా నీకు? మీ స్కూల్లో చెట్లు పెట్టి నాటించినారా? అవును. ఎన్ని చెట్లు నాటించింది? 10-20 వరకు నాటిచ్చారు. నువ్వు దాంట్లో ఎన్ని నాటావు? నేను దాంట్లో 3 ఇచ్చారు. నిజం కరెక్ట్ చెప్పు, ఇది జెన్యున్ మాట. నిజంగా ఒక్కొక్కరికి 3 3 ఇస్తారు.
అవును. వాటర్ పోస్తున్నావా మరి వాటికి? పోస్తున్నాం. ఓకే, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళకి, తాత వాళ్ళకి, అంకుల్స్ వాళ్ళకి, ఆంటీస్ వాళ్ళకి ఏం చెప్తావు? అందరికి, అందరు కలిసి కేసీఆర్ తాతకు ఓటేసి కేసీఆర్ తాతని గెలిపించుకోవాలి మనం అని చెప్తా. కేసీఆర్ చేసే మంచి పనులు. జై తెలంగాణ. కేటీఆర్ అన్న ఈసారి కారే దూసుకొస్తుంది. ఇక్కడ ఇక్కడ మొత్తంలోనా? మొత్తంలో వచ్చేస్తుందా? డౌట్ ఉందా ఏమన్నా నీకు? డౌట్ అస్సలకే లేదు. పక్క తెలంగాణ గెలుస్తుంది ఈసారి, మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు. అవును, ఎందుకంటే రెండు సార్లు గెలిచిండు కదా, మళ్ళీ బోర్ కొడతలేదా? నీకు ఎన్నిసార్లు చూస్తావు చెప్పు కేసీఆర్ ని. ఎప్పుడైనా కేసీఆర్ తాతనే గెలవాలి. కేసీఆర్ తాత గెలిస్తేనే మంచిగా ఉంటది.